కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు వైసీపీ నేత అంబటి రాంబాబు. కరువు పరిస్థితులు కూడా చంద్రబాబు సొంత వ్యాపారాల కోసం వాడుకుంటున్నారన్నారు. అంతకుముందు పార్టీ నేతలతో సమావేశమైన జగన్ రాష్ట్రంలోని కరువు పరిస్థితులు పార్టీ నుంచి వలసలపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా 200 కోట్ల రూపాయలు మంత్రివర్గం కేటాయించింది దేనికంటే రక్షిత మంచినీటి పథకాలను రిపేర్లో ఉన్న వాటిని బాగు చేయడానికి, అలాగే బోర్లు హ్యాండ్ బోర్లను రిపేర్లో ఉంటే వాటిని కూడా బాగు చేయటానికి, కొత్త వాటిని వేయటానికి, ట్యాంకర్లలో నీరు సరఫరా చేయటానికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఏమండి రక్షిత నీటి పథకాలను రిపేర్లో ఉంటే ఇవాళ బాగు చేస్తారా? వేసవకాలం రాదండి ప్రతి సంవత్సరం, వేసవకాలం ప్రతి సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం మరింతగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని గతంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు వివరంగా మనకు తేట తెల్లవయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంటే అది సామెత చెప్పినట్టుగా దాహం వేసినప్పుడు బావి తవ్వినట్టుగా ఇవాళ 200 కోట్ల రూపాయలు మరమ్మతుల కోసం కేటాయించటంలో ముఖ్యమంత్రి గారి అలాగే మంత్రివర్గం యొక్క ఉద్దేశం ఏమిటి? నిజంగా దీన్ని ఉపయోగించాలనా లేక ఈ